ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మిత్రులారా, మనకేమో అచ్చంగా దౌలతాబాద్ లోనే ఏదో 300-400 బైకుల మీటింగ్ పెట్టుకుందామరా నాయన అంటే 1000 బండ్లు వచ్చినాయి. ఇక వాడు వీడు అంటుండు, ఏ మాకు యూత్ మొత్తం ఫుల్ ఉండదని ఒక బీజేపీ పార్టీ చెప్తుంది. మరి ఇది అంతా యూత్ కాబోతే ఏందో అయ్యా? కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, యూత్ టీఆర్ఎస్, రైతులు టీఆర్ఎస్, మహిళలు టీఆర్ఎస్, విద్యార్థులు టీఆర్ఎస్, మొత్తం దుబ్బాకంతా కూడా టీఆర్ఎస్. ఇలా గల్లీ గల్లీ మే దేఖో, కహాం భీ దేఖో, టీఆర్ఎస్ కా హవా చల్ రహా హై. గావ్ గావ్ మే, గలీ గలీ మే టీఆర్ఎస్ కా జెండా ఆజ్ పూరి కహీ పర్ దేఖో, హమ్ అప్నా హీ జెండా నికల్ రహా. ప్రతి మనిషి కుండలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రతి రైతన్న కుండలో టీఆర్ఎస్ ఉంది. సరే, ఇతడన్నా కాంగ్రెస్ వాళ్ళు గవర్నమెంట్ ఉండగా ఏం చేయలేదు. కనీసం ఇతడన్నా ఇంత తుపాక గిరాకీ చేసిపోతారు. పొంగ పొంగ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ చూసిపోతారు. అంతేకాదరే, పొంగ పొంగ కొండపోచమ్మ చూసిపోతే కనీసం వాళ్ళ జన్మనాన ధన్యం అవుతుంది. మేమైతే కట్టకపోతే ఇంకా కేసీఆర్ కట్టిన ఎవరైనా చూసిపోతారు కనీసం. సో ఇది పరిస్థితి మిత్రులారా. బట్ ఏది ఏమైనా, మా యువత, మా విద్యార్థులు, మీరందరూ కూడా వచ్చే 20 రోజులు మనం అద్భుతంగా ఒక్కొక్క కార్యకర్త ప్రతి బాయికాడికి పోవాలి, ప్రతి ఇంటికి పోవాలి, గుండెను తట్టాలి, 100 ఓట్ల మెజార్టీతో సుజాత అక్కను గెలిపించుకోవాలి.